హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ టైమ్స్. ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఇంకా చాలామంది అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు. సో చాలామంది ఏంటంటే ఇంకా కన్ఫ్యూషన్లో ఉన్నారు. కొంతమంది వాలంటీర్స్ దగ్గరకు వెళ్ళమంటారు, సచివాలయానికి వెళ్ళమంటారు, కొంతమంది ఏంటంటే హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి చూడమంటారు. చాలామంది అయితే చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి మనకు 43 లక్షల మంది అయితే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు. సో ఆల్మోస్ట్ 42 లక్షల మందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయింది. సో 1 లాక్ నుంచి 1.5 లాక్ మెంబర్స్ వరకు అయితే కొంచెం పెండింగ్లో ఉంది. అమౌంట్ అయితే వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వలేదు. అలాగే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ తప్పున్నాయో, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పున్నాయో, సో అవి మాత్రం హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోండి. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. కొంతమంది ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకున్నారు. ఎడిట్ చేసుకున్న కొంతమందికి అయితే వచ్చింది, కానీ కొంతమందికి ఇంకా పడలేదు అంటున్నారు. కొంతమంది అయితే ఇలా అడుగుతున్నారు, మేము ఎంఈఓ ఆఫీసులోకి వెళ్ళాము, వాలంటీర్స్ని కలిశాము, అలాగే స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చాము, కానీ మాకు అమౌంట్ అనేది రాలేదు. మేము మాకు అయినంత వరకు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఎడిట్ ఆప్షన్లో కనుక చూసుకున్నట్లయితే కొంతమంది పేర్లే వచ్చాయి, చాలామంది పేర్లు రాలేదు. సో ఎవరు టెన్షన్ పడకండి, మార్చి వరకు అయితే దీన్ని ఎక్స్చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో అఫీషియల్గా అయితే కాదు, ఇది ఒక పేపర్లో అయితే ఇది ఇవ్వడం జరిగింది. సో అఫీషియల్గా మాకు రాలేదు కదా, ఈ సంవత్సరానికి అయితే మనకు రాదు అని అనుకోవద్దు. సో జగన్మోహన్ రెడ్డి గారైతే చెప్పారు, ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో మళ్ళీ అప్లై చేసుకోండి, 9వ తారీఖు వరకు టైం ఇచ్చాము అని చెప్పారు. సో 9వ తారీఖు వరకు వెయిట్ చేసి చూడండి, 5వ తారీఖు తర్వాత కూడా కొంతమంది అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 5th తర్వాత మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా, లేదా అమౌంట్ పడినా, లేదా ఏదైనా అప్డేట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చాలామంది కరెంటు బిల్లు గురించి అడుగుతున్నారు, మాకు ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినందున అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అనేది రాలేదు అని చెప్తున్నారు. కానీ ఇంకా కరెంటు బిల్లుకి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే రాలేదు, కానీ మార్చిలో అయితే రావచ్చు అంటున్నారు. బట్ అఫీషియల్గా ఎక్కడా రాలేదు, కానీ ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వారికి మాత్రం మేము న్యాయం చేస్తాము అని సీఎం జగన్ గారు చెప్పారు. సో 5th తర్వాత కొంతమందికి పేమెంట్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. 5th తర్వాత ఏదైనా అమౌంట్ వస్తే కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.